ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా రోజుకొచ్చొక వాక్యం చెప్పిన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ప్రతిరోజు వినేటువంటి వాక్యం ద్వారా ఆదరించబడుతూ ప్రోత్సహించబడుతూ ప్రభులో కట్టబడుచున్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మానక ఈ వాక్యం చూస్తున్న మీ అందరూ కూడా వందనాలు. ఈ దినము కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఈ 3 దేవుడు మోషేకు ప్రత్యక్షమవడం మనం చూస్తాం. మోషే ఐగుప్తులో పుట్టాడు, రాజుగారి కుటుంబంలో పెంచబడ్డాడు. చిన్న కారణాన్ని బట్టి ఒక ఐగుప్తుని చంపడం, ఐగుప్తుని చంపిన సంగతి రాజుకు తెలియజేయబడగా రాజు ఎక్కడ మోషేని చంపేస్తాడనేటువంటి భయం చేత మోషే ఐగుప్తు నుండి పారిపోతాడు. తర్వాత ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి చెంతకు చేరతాడు. ఆయన కుమార్తెలో ఒక కుమార్తె, ఆమె పేరు సిప్పోరా. ఆమెను వివాహం చేసుకుంటాడు, ఇద్దరు పిల్లలను కంటాడు. ఆ తర్వాత తన మామ మందనే మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ మోషే 40 ఆ అనుభవంతో, 40 ఆ ప్రాంతంలో అదే వృత్తి చేస్తున్నటువంటి మోషేకి దేవుడు ప్రత్యక్షమైనాడు. ఎలా ప్రత్యక్షమైనాడు అనంటే 3:2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అంటే హోరేబు కొండ మీద ఒక పొదలో దేవుని దూత ప్రత్యక్షమైంది. ఆ దేవుని దూత ప్రత్యక్షమైనటువంటి ఆ పొద ఎట్లా కనబడుతుంది అంటే ఆ పొద మండుచున్నది, కానీ ఆ పొద కాలిపోలేదు. ఈ విచిత్రమైనటువంటి సంగతి ఏంటి అని మోషే చూడబోతే మోషేతో ఆ పొదలో నుంచి ఒక స్వరం మాట్లాడడం వింటూ వచ్చాడు. మోషే, మోషే, ఇది నీవు నిలుచున్నటువంటి స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అని చెప్పినప్పుడు చెప్పులు విడిచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు మోషేతో దేవుడు కొన్ని సంగతులు చెప్పిన తర్వాత మోషే అంటాడు, నేను ఐగుప్తికి పోను, ఐగుప్తికి పోలేను, అక్కడి నుంచి నేను పారిపోయి వచ్చినాను. ఇప్పుడు నేను వెళ్తే నిన్ను ఎవరు పంపించారని అంటారు అని చాలా డౌట్స్ దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు చక్కటి సమాధానాలు ఇచ్చాడు. తర్వాత ఏమని చెప్పాడు, నేను యెహోవాను అనగా ఉన్నవాడను అనువాడను అని తన ప్రత్యక్షతను తెలియజేశాడు. ఇంతకు ముందు భాగాల్లో మనం ఆలోచన చేసి చదివినప్పుడు ఈ పేరు ఎవరికి భూమి మీద తెలియదు. అందరికీ తెలిసినటువంటి పేరేంటి అనంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కానీ ఇక్కడ మోషేకి దేవుడు యెహోవా అనేటువంటి పేరుతో ప్రత్యక్షతిస్తున్నాడు, అనగా ఉన్నవాడు అనువాడు. ఆ మాటలో కింద భాగంలో మనం చదివితే, మరియు ఆయన ఉండుననువాడు, మీ యొద్దకు నన్ను పంపేనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను అనేటువంటి మాట ఇక్కడ మనం చెప్పడం వింటాం. కాబట్టి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి తనెవరో తెలియజేసి తను ధైర్యపరిచి మోషేను ఐగుప్తుకు పంపించడం ఈ 3 మనం చూస్తాం. తర్వాత ఐగుప్తులు ఏం జరుగుతుంది, నువ్వేం చేయాలనే సంగతి కూడా ఈ 3 కొంత వివరణ ఇచ్చినాడు. నువ్వు ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు, కానీ ఫరో నీ మాట విన్నట్టే వింటాడు, కానీ హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఆఖరికి నేను మిమ్మలను ఐగుప్తు నుండి సమృద్ధితో పంపిస్తాననే విషయాన్ని ఈ 3 చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో మనం చదువుతాం, సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడు. మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన సందర్భం ఏంటి అనంటే దేవుని మనం ఎరుగుటకు దేవుని కార్యాలు, దేవుని యొక్క గుణగణాలు దేవుని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు అంతటా ఉన్నవాడు అనేటువంటి మాట, దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సర్వంతర్యామి, ఎట్ ఏ టైం, ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు. ఈవెన్ నేను ఇక్కడున్నా, నాతో ఉన్నాడు ఆయన, ఎక్కడో భూదిగంత
గ్రంథాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే విభజించిన ప్రతి దేశంలో, ఖండంలో, ప్రతి ప్రాంతంలో దేవుడు ఒకే సమయంలో ఉండగలడు, ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినటువంటి దేవుడు, అంతటా వ్యాపించినటువంటి దేవుడు యెహోవా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! నిజంగా ఇట్టి దేవుడుగా కలిగిన జనులు ధన్యులని వాక్యంలో చదువుతున్నారు. అందుకే ఇశ్రాయేలీలు ధన్యులైరి. ద్వితీయోపదేశ కాండలో మనం చూస్తాం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎందుకు యెహోవా వారికి దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నారు మీరు, మీకు యెహోవా దేవుడేనా, అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగా ఉన్నాడా? అంటే యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి మాటలు మనం బైబిల్లో చదువుతాం. ఈ నియమం మనం ఎరుగుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. దేవుణ్ణి దేవునిగా గుర్తించినావా, దేవుణ్ణి దేవునిగా కలిగి ఉన్నావా, అయితే నువ్వు ధన్యుడు. లేని ఎడల నువ్వు ధన్యుడు కాదు. ఈరోజైనా ఆలోచన చేసి దేవుణ్ణి దేవునిగా అంగీకరించు, దేవుని దేవునిగా కలిగి ఉండు, దేవుని దేవునిగా గౌరవించు, దేవుని దేవునిగా హెచ్చించు, దేవుని దేవునిగా పూజించు, నువ్వు ధన్యుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యం కొరకై స్తోత్రాలు. నిర్గమాకాండ 3 అధ్యాయంలో మోషేను మీరు దర్శించారు, మోషేకు మీరు ఇచ్చిన ప్రత్యక్షత, మోషేతో మీరు మాట్లాడిన సంగతులు, మోషేను మీరు బలపరిచిన విధానం, కొన్ని సంగతులు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ మాటల్లో మా హృదయాన్ని బలపరచగలిగిన కొన్ని సంగతులను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచూపించండి మమ్మల్ని కూడా, మా కొరకై ఏదైతే నిర్ణయించారో, మా పట్ల మీ ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చబడినట్లుగా, నెరవేర్చినట్లుగా మమ్మల్ని బలపరచండి, దయచూపించండి. ఇది దీని మంతట్లో కావాల్సిన కృపనిమని కోరుకుంటూ సమస్త మహిమని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప తన ఉద్దేశాల కొరకే మనల్ని సిద్ధపరిచి బలపరచును గాక, ఆమేన్.